महिला హక్కులను కాలరాస్తూ కేంద్రంలో మోడీ రాష్ట్రంలో జగన్ పాలన చేస్తున్నారని వారికి రానున్న కాలంలో మహిళలు తగిన గుణపాఠం చెబుతారని ఏలూరు జిల్లా ఇద్వ కన్వీనర్ పి హైమావతి విమర్శించారు. మండల కేంద్రంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జీలుగుమిల్లి మండల 8వ మహాసభ జరిగింది. మహాసభకు ఆ సంఘం మండల అధ్యక్షురాలు సమితి కుమారి అధ్యక్షత వహించారు. మహాసభ ప్రారంభ సూచికంగా జెండా ఆవిష్కరణ చేశారు. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన హైమావతి మాట్లాడుతూ మహిళా సమస్యల పరిష్కారానికి పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మహిళలకు 33 రిజర్వేషన్పై మోడీ మోసం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాలరాస్తూ మహిళలపై భారాలు మోపారని గ్యాస్ బండ 1100 రూపాయలు చేశారని విమర్శించారు. రాష్ట్రంలో జగన్ మోడీ తమ్ముడుగా మహిళలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపూర్ణ మద్యపానం నిషేధం చేస్తారని వీధికో బెల్ట్ షాప్ పెట్టించి కుటుంబాలను చిత్రం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యావసర ధరలకు అదుపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అఖిల భారత ప్రజాతంత్ర ఐక్య మహిళా సంఘం ఆల్ ఇండియా వ్యాప్తంగా మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఉద్యమ స్ఫూర్తితో ఈ రోజున జీలుగుమిల్లి మండలంలో కూడా మహాసభ జరుపుకుంటా ఉన్నాము. ఈ రోజున ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా మహిళా సాధికారత మహిళలను ఉద్ధరిస్తామన్న నినాదంతో అధికారంలోకి వస్తున్నారు. కానీ అడుగడుగున మహిళలపై వివక్షతే, ఈ రోజున అధిక ధరలు, విపరీతమైన మహిళలపైన భారం, అలాగే మహిళల బ్రతుకులు చిన్నవిన్నం కావడానికి మద్యం 90% కారణమైన మద్యాన్ని నియంత్రిస్తామన్నారు, అధిక ధరలను నియంత్రిస్తామన్నారు, అలాగే ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికడతామని చెప్పి ప్రభుత్వాలు అధికారంలోకి వస్తున్నాయి. కానీ ఆచరణలో మాత్రం అది శూన్యంగా కనబడతా ఉంది. ఈ మహాసభ స్ఫూర్తితో ఇందులో తీసుకున్న కర్తవ్యాలు అధిక ధరలను నియంత్రించాలని, అలాగే మద్యాన్ని నిషేధించాలని, ఆడపిల్లలపైన అఘాయిత్యాలు అన్నిటికీ కారణమైన మద్యాన్ని నియంత్రించాలని చెప్పేసి ఈ మహాసభని ఈ మహాసభల కర్తవ్యాలుగా తీసుకోవడం జరిగింది. అలాగే ఈ కర్తవ్యాల కోసం పోరాట స్ఫూర్తితో ముందుకెళ్ళి పోరాడి వీటిని సాధిస్తామని చెప్పేసి ఈ మహాసభ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. పి హైమావతి, ఐద్వా జిల్లా కన్వీనర్.